ఇది మీరందరూ అడుగుతా ఉంటే సీఎం సీఎం అని అడుస్తూ ఉంటే నా కోరిక ఏంటంటే మనం నుంచున్న స్థానాల్లో బలమైన మెజారిటీతో గెలిపించి మనం మద్దతిచ్చిన స్థానాల్లో బలమైన మెజారిటీ ఇవ్వగలిగితే అప్పుడు జనసేన బలం తెలుస్తుంది. అప్పుడు మనం అడగలం, అప్పుడు నిలబడగలం. ఏమి మనం ఏమి చేయకుండా మీ గుండెల్లో అభిమానం, మీ మన గుండెల్లో ఉన్న అభిమానం అది ఓటు కింద ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, ఓట్ల కింద మలుచుకోకపోతే, అది మనల్ని అధికారంలో కూర్చోబెట్టలేకపోతే స్లోగన్స్కి మనం మాట్లాడలేము. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారితో సహా నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారంటే అది మీ గుండెల్లో మీరు ఇచ్చిన స్థానం. అదే కనుక మీరు రేపొద్దున సభల్లో సత్తా ఇవ్వగలిగితే, నిజంగా నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వగలిగితే, మనం అలయన్స్లో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు మనం ఓట్ ట్రాన్స్ఫర్ అయితే, రేపొద్దున ఏ స్థాయిలో మనం నేను మీకు రాష్ట్రం కోసం పనిచేయగలను మీరు ఆలోచించండి. వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈరోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ తెచ్చేవాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం. సో నేను కోరుకుంటుంది ఇది. సో మీ అందరినీ నేను ప్రత్యేకించి అడిగేది ఒకటి, ఎవరు సీఎం, అంటే నాకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాటిస్తున్నాను నేను, మీకు అన్నీ చెప్పే చేస్తాను నేను. నేను లోపాయికారిగా నేను చేయను, వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. ఆ రోజున నేను 1900 ఎన్నికల్లో కూడా నేను తెలుగుదేశంతో పొత్తుంటే నేను చెప్తాను కదా తెలుగుదేశంతో పొత్తుందని. 2014లో పొత్తున్న వాడిని 2019 లేదంటే లేదు అంతే, ఈరోజు ఉందంటే ఉంది. మీరు బీ పార్టీ అంటే మేము ఎవరికి బీ పార్టీ కాదమ్మా. మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు, మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తున్నాం. మీ గౌరవం నేను ఈరోజు చెప్తున్నాను. నా అభిమానులు జన సైనికులు వీర మహిళలు నన్ను అభిమానించే ప్రజలు ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు మీకు తక్కువ చేయను. మిమ్మల్ని ఎప్పుడు నేను మీ గౌరవాన్ని కాపాడుతాను. కాకపోతే ఈరోజు నేను కోరుకుంటుంది సభావేదికగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎల్ఐఎన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే నేను మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 35-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించే అంత బలం ఉంటుందా లేదా ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు ఆలస్యమైతే మళ్ళీ నిరుద్యోగులు, మీ ముఖ్యంగా యువత, మీరు ఉపాధి అవకాశాలకు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. మీ వయసులు భారైపోతాయి. నిరుద్యోగులకి కరెక్ట్గా ఒక వయసు దాటితే మళ్ళీ మీకు ఎంట్రన్స్ టెస్టులు రాయలేరు. అప్పుడు ఏం చేయాలి? అందుకని నేను ఛాన్సెస్ తీసుకోవట్లా. నేను కావాలంటే నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ మిమ్మల్ని పెంచడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆడపిల్లల భద్రత కావాలి ఈ రాష్ట్రంలో. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ఉండాలి. ఆడపిల్లల మీద కన్ను చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టే అంత బలమైన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండాలి. మనందరికీ అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు మనందరికీ.